నమస్తే కుమ్మనేని గారు. నమస్కారం సార్, మొన్న మనం కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వెంటనే మనం ప్రస్తావించాం, ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, పైన ఉన్నది కూడా అదే ప్రభుత్వం కాబట్టి దీనికి వ్యతిరేకంగానో విరుద్ధంగానో పెద్దగా ఏది తేల్చరు అని. కరెక్ట్గా అదే నిర్ణయం వెలువడించింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయితే దాన్ని విభేదించింది సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఒక స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు సిబిఐ అధికారులు డైరెక్టర్ పర్యవేక్షణలో, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరగబోతోంది. ఎస్, ఏం చెప్తారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ ఆహ్వానించదగ్గ పరిణామం కొంతవరకు నిజానికి ఇలాంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా దర్యాప్తు జరిగితేనే మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, నిష్పక్షపాతంగా వచ్చే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా సుప్రీంకోర్టు మర్యాద పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని కూడా ఇన్వాల్వ్ చేసినట్లుగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఫస్ట్ విచారణ చేయవలసింది ముఖ్యమంత్రిని. అయ్యా మీకు ఈ సమాచారం ఎవరిచ్చారు, మీకు ఎట్లా వచ్చింది, ఏ దేని ఆధారంగా మీరు డైరెక్ట్ గా జంతుకోవు కలిసిందని చెప్పారు, అంటే దానికి ఆధారం ఉందా, లేక మీరు పొరపాటు పడ్డారా, లేక మీకు కావాలని అన్నారా, ఇట్లాంటివన్నీ ప్రశ్నించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అయితే అవ్వదు. అందుకనే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేయమని వీళ్ళు అడిగారు. ఎందుకంటే ఈ కేసు సెటిల్డ్ కేసు. ఏ రకంగా అంటే టీటీడీ తరఫున లాయర్ చాలా స్పష్టంగా ఈ దీంట్లో లడ్డూలో కలిపి నెయ్యి కలవలేదంటే జంతుకోవు కలిసిన నెయ్యంతో ఈ లడ్డు తయారు కాలేదు అని స్పష్టంగా టీటీడీ తరఫున లాయర్ చెప్పేసిన తర్వాత ఇంకా కలిసిందా లేదా అన్న ప్రసక్తి ఉండదు. ఇక్కడ ఉంటే వింటే వాళ్ళు అసలు అట్లాంటివి సప్లై చేస్తారా ఏమిటా అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి. కానీ దానికి సంబంధించిన ఆధారాలు అనేవి ఇప్పుడు ఉండవు. ఎందుకంటే మూడు నెలల క్రితం జరిగినటువంటి పరిణామంలో ట్యాంకర్ అనేది వెనక్కి పంపించేశారు. వెనక్కి పంపించేసిన తర్వాత ఆ శాంపుల్స్ యొక్క క్వాలిటీ కూడా మారిపోతుంది ఇన్నాళ్ళ తర్వాత. సో ఇందువల్ల ఇప్పుడు కొత్తగా దాని యాంగిల్లో చేయడానికి లేదు. ముఖ్యమంత్రి గారు ఈ రకమైన ప్రకటన చేయటం మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ ఆధారంతో జరిగింది, కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి ఆరోపణ చేశారా, లేక ఆయన చిత్తశుద్ధితో చేశారా అన్నది తేలాలంటే స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలి. అయితే అయితే కుమ్మనేని గారు, ఇప్పుడు ఆల్రెడీ సిట్ ఏదైతే రాష్ట్రం నియమించిందో దాంట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే వ్యక్తి గతం చూసుకున్నా, లేకపోతే ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి విరుద్ధంగా ఎలాంటి విచారణ కానీ ఎలాంటి రిపోర్టు ఉండదని అందరికీ ఎరిగిన అంశమే. ప్రస్తుతం మీరు చెబుతున్నట్టుగా సో సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చిందో సిట్ నుంచి కూడా ఇద్దరు అధికారులు ఉంటారు అన్న నేపథ్యంలో ఎవరిని ఓవర్ రూల్ చూసే అధికారం ఉంటుంది? సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందంటారు, కరెక్ట్? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ సిబిఐనో లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం, వాళ్ళ దీనిలో సిబిఐ వాళ్ళు ఉంటారు. సో సహజంగానే అసలు సిబిఐ ఇక్కడ సిట్ తోటి సంబంధం లేకుండా ఒక జడ్జి తోటి రిటైర్డ్ జడ్జి తో కానీ ఇక్కడ ఎంక్వైరీ చేయించుకుంటే ఉన్నంతలో బెటర్ గా ఉండేది. సరే అయినప్పటికి కూడా సిట్ గౌరవ న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కామెంట్స్ ఇట్లాంటివి రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడినట్లుగా ఉండాలి, ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కానీ వాళ్ళ స్టేట్ నుంచి మాట్లాడారు. చంద్రబాబు గారు అయితే ఘోరంగా మాట్లాడారు, మరొక కోర్టును తప్పబెట్టే విధంగా పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆ సుప్రీంకోర్టు వన్ సైడ్ వెళ్ళిందనో లేకపోతే ఇంకోటనో వీళ్ళు ఎవరు వ్యాఖ్యానించకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పెట్టిందే తప్ప వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీ ఉండకూడదు. అయినప్పుడు కూడా నిష్పక్షపాతంగా జరగడానికే సిబిఐ ప్రాధాన్యత ఇస్తే అప్పుడు దీనివల్ల దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. అలా కాని పక్షంలో కేవలం సిబిఐ పదిలినా కేవలం సిట్ పదిలినా ఎంతవరకు న్యాయంగా ధర్మంగా జరుగుద్ది అనేది సందేహం. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. అదే రిటైర్డ్ జడ్జి లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో జరిగిందనుకోండి, ఆయనకి ఈ రాజకీయాలతో సంబంధం ఉండదు కదా. అంటే ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ఉన్న పెట్టి ఈ ఇటువంటి ఎంక్వైరీ జరగాలి. ఇక్కడ ఎంక్వైరీ జరగాల్సింది సీఎం అలాంటి ప్రకటన ఎట్లా చేశారు,
ఏం జరిగింది అనే అంశాల మీద తప్ప ఎడ్డీలో కలిసిందా లేదా అనడానికి ఆసక్తి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు దానికి ప్రాధాన్యత ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళు స్టిక్లీ సర్టిఫై చేసిన తర్వాత అసలు వాళ్ళదని చెప్పిన తర్వాత ఇంకా దాని మీద విచారణ విషయం జరుగుతుంది. అయితే ఇది టర్మ్స్ అండ్ రిఫరెన్స్ ఎట్లా ఇస్తుంది సుప్రీంకోర్టు, దాంట్లో ఏ పాయింట్లు ఉంటాయన్న దాని మీద ఆధారపడి ఈ కేసు విచారణ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఫస్ట్ సీఎం దగ్గర నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దీక్ష ఎందుకు చేశాడు ఏమిటి, ఆయనకున్న సమాచారం ఏమిటి, దగ్గుబాటి పురంధరేశ్వర గారి కామెంట్ల మీద ఏమిటి, ఆ తర్వాత ఎవరెవరి మీద ఆరోపణలు చేశారో వాళ్ళందరితో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు ఉదాహరణ రవీష్ పార్టీ గారు ధైర్యం చెబుతున్నారు, కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారమే చేశాడు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళకైతే వాళ్ళ మీద నేను ఏమైనా డైరెక్ట్ ఆరోపణ చేస్తే దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా, వాళ్ళు చెప్తున్న దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి, ఇవన్నీ ఇట్లా నిష్పక్షపాతంగా జరిగితే తప్ప అసలు సీఎం జోలికి టిప్యూటీ సీఎం జోలికి వీళ్ళెవరి జోలికి పురంధరేశ్వర గారి దగ్గరికి కొమ్మినేని గారు, మీ బోటి వారు అలాగే చాలా యూనో రాజకీయ విశ్లేషకులు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. సో లడ్డు తయారీలో ఈ నెయ్యి వాడలేదు అనేది ఇక్కడ ఈవో చెప్పారు, అక్కడ స్వయంగా టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ లూద్రా కూడా కోర్టు ముందు చెప్పారు. సో ఇక్కడ జరగాల్సిందల్లా దర్యాప్తు చంద్రబాబు నాయుడు, అలాగే వ్యాఖ్యలు చేస్తున్న డిప్యూటీ సీఎం, అలాగే భువనేశ్వర్ పురంధేశ్వర్ మీద అనేది తేలుతున్నప్పటికీ ఇక్కడ ఈ వీళ్ళు చేసే వ్యాఖ్యలకి ఫుల్ స్టాప్ పడట్లేదు. నిన్న మనం చూసాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏకంగా లడ్డూలు అయోధ్యకు కూడా పంపారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం చాలా దుర్మార్గం అంటూ అనుమానం అటువంటి వాటి మీద కూడా ఆయన దగ్గర ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఉన్న ఆధారాలు ఏంటో పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్రశ్నించాలా, విచారణ తెలవాలా, అవసరమైతే ఇండిక్ చేయాలా, ఈ ఎట్లా ఇది మత వైరు మౌఢ్యాలను లేకపోతే మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడారని ప్రశ్నించగలిగితే అప్పుడు సిట్టుకి విలువ ఉంటుంది, ఈ విచారణ సంఘానికి కూడా ఎక్కువ విలువ వస్తుంది.